రోడ్లో మడవరి రంగారావు కాలనీ పక్కన రిజిస్ట్రేషన్ భూమి అని మాకు అమ్మారు. 100 గజం 3 లక్షలకి అమ్మారు. అలాగా మేము ఒకటి మా అమ్మాయి ఒకటి తీసుకున్నాం. 54 మంది బాధితులకి అమ్మారు. 1,60,00,000కి అమ్మారు. ఇంటికి వెళ్తే ఎదురు తిరిగి మా మీద పోట్లాడి సవాల్ చేసి మేము కొట్టామని కేసులు పెట్టి మమ్మల్ని నానా తిప్పలు పెట్టి మా డబ్బులు ఏమన్నా ఇవ్వట్లా, మాకు ప్లాట్లన్నా ఒప్పించండి, మాకు డబ్బులన్నా ఒప్పించండి, మేము కూలీనాలి చేసుకుని రూపాయి పోగు చేసుకుని వడ్డీలకు తెచ్చి ఏదో బిడ్డలకు ఉంటుందని స్థలం కొనుక్కున్నాం. అయినా సరే వాళ్ళకి దయా కనికరం లేదు. వాళ్ళు ల్యాండ్ లో అందరినీ ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం చేస్తారు. మా ల్యాండ్లు మాకు 5 సంవత్సరాలు అయిందండి. 15 లో కొన్నామండి. రిజిస్ట్రేషన్ భూమి అని చెప్పి మాకు అమ్మారండి. 5 సంవత్సరాలు అవుతుంది. పైడి పార్వతి అండి అమ్మినారు. పైడి వెంకటరావు, పైడి నరసింహరావు ఎంపీటీసీ శ్రీను, వీళ్ళందరూ సేరి మాకు రిజిస్ట్రేషన్ భూమి అని చెప్పి గవర్నమెంట్ ఫ్లాట్ ని రిజిస్ట్రేషన్ భూమి అని చెప్పి మాకు అమ్మారండి. లేఅవుట్ చేస్తామని చెప్పేసి మాకు అమ్మేటప్పుడు అది రిజిస్ట్రేషన్ అని చెప్పారండి. పొలం కూడా పండించేవాళ్ళండి. అంత రోడ్డు మీద స్థలాన్ని డేర్గా ఫ్లాట్లు చేసి అమ్మినప్పుడు ఏమైందండి గవర్నమెంట్? అప్పుడు ఆపుంటే మేము పేదలు మోసపోయి ఉండేవాళ్ళం కాదు కదండి. 5 సంవత్సరాల క్రితమే ఫ్లాట్ డేర్గా ఇలా రోడ్డు వరకు ప్లేస్నే ఫ్లాట్లు చేసి అమ్మారు. అమ్మినప్పుడే గవర్నమెంట్ వచ్చి ఇది రోడ్డు గవర్నమెంట్ స్థలం, ఇక్కడ ఫ్లాట్లు చేయడానికి కుదరని వాళ్ళు లాకుంటే ఈ రోజు మాలాంటి పేదవాళ్ళు కొనుక్కోవడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు కదా. ఈ రోజు మేము ఇల్లు కట్టుకుందామని వెళ్ళేటప్పటికి ఇది గవర్నమెంట్ స్థలం, ఇది మీకు సంబంధం లేదని బోర్డు పెట్టారండి. ఇప్పుడు మేము ఎవరిని వెళ్ళి అడగాలి? కేసులు పెట్టం, వాళ్ళు తీసుకెళ్లి జైలు పెట్టారు. అంతకుమించి మాకు మేము బెయిల్ మీద వస్తాం, మాకేంటి అంటున్నారండి వాళ్ళు. మాకు 30 సంవత్సరాల చరిత్ర ఉంది, మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మీ మొహం మాకు తెలియదు, మీ రూపాయి మేము ఇవ్వం, ఇంటికి రమ్మని చెప్పారండి. డబ్బులు ఇస్తాము, మాట్లాడదాం, ఇంటికి రమ్మని చెప్పారండి. మేమందరం అలా సరే అని చెప్పి వెళ్తే మీకు రూపాయి ఇవ్వడం, నాకు సంతకం కూడా రాదు, మీరేం చేసుకుంటారో చేసుకోండి. 30 సంవత్సరాలు అయింది నా ఇండస్ట్రీ, ఇండస్ట్రీలోకి వచ్చి మీరు నన్ను ఏం చేయలేరు, నా తల ఏమైనా ఏం చేస్తారా? నా ఏం చేయలేరు. మిమ్మల్ని రివర్స్ మీ మీద కేసు పెడతాను నేను వెళ్ళి. ఆవిడ పెద్ద హాస్పిటల్ మేము కొట్టకపోయినా సరే కొట్టినట్టుగా పెద్ద హాస్పిటల్ జాయిన్ అయిపోయి మా మీద రివర్స్ కేసులో పెట్టారండి. పైడి పార్వతి, పైడి వెంకటరావు అండి. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిందండి. అప్పుడు ఇలా రోడ్డు అండి, రోడ్డు పక్కన స్థలాలే ఫ్లాట్ల కింద చేసి అమ్మారండి. అప్పుడు పొలం పండించేవారండి, వరి పండిద్ది కదా రిజిస్ట్రేషన్ ఏమో అని చెప్పేసి మేము కొనుక్కున్నామండి. కట్టుకున్నామని తీరామో వెళ్ళేటప్పటికి ఇప్పుడు అది గవర్నమెంట్ ఫ్లాట్, మీకు సంబంధం లేదని చెప్పి గవర్నమెంట్ బోర్డు పెట్టిందండి. ఇప్పుడు మేము ఎవరిని వెళ్ళి అడగాలి, ఎవరిని ప్రశ్నించాలి? కేసు పెడితే వాళ్ళు వెళ్ళి జైల్లో కూర్చొని అంటున్నారు. మేము బెయిల్ మీద వచ్చేస్తాం, మహా అయితే 4 రోజులు ఉంటాం, బెయిల్ మీద వచ్చేస్తాం. తర్వాత మీరు చేసేది ఏమి లేదన్నట్టుగా మమ్మల్ని వాదిస్తున్నారండి. మాకు న్యాయం కావాలని చెప్పి మేము ఇలా పోరాడుతున్నామండి. సీఎం గారికి, కలెక్టర్ గారికి, నాని అందరికీ, ఎమ్మెల్యేకి, సీఎం గారికి, అందరికీ కూడా మేము న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. మాకు మీ విధంగా మాకు న్యాయం కావాలండి. మేము దగ్గర 15 రోజుల నుంచి పోరాటం చేస్తున్నామండి. 15 రోజుల నుంచి కలెక్టర్ ఆఫీస్కి, ఎమ్మెల్యే గారి ఆఫీస్కి, అన్ని పోలీస్ స్టేషన్కి, అన్ని తిరిగి లాస్ట్కి ఇలా చేస్తే మీ ద్వారాగానే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నామండి. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు మేము ఎవరైతే 58 మంది బాధితులు ఉన్నారో, గత టీడీపీ ప్రభుత్వంలో 2015 నాడు అప్పుడు ఒక ఎకరం 60 సెంట్లు స్థలాన్ని స్వీకరించి కొంతమంది పెద్దలు మరి ఎంపీడీసీలు కలిసి దీన్ని ఫ్లాట్లుగా చేసి అమ్మడం జరిగింది. దాంట్లో నేను కూడా ఒక స్థలం తీసుకోవడం జరిగింది. 183 గజాలు నాది. మరి నేను దాదాపు 66 లక్షల వరకు ఇవ్వడం జరిగింది వాళ్ళకి. కానీ ఈరోజు చూస్తే మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఇది గవర్నమెంట్ స్థలము, మీకు వాళ్ళు మోసం చేశారు, ఇది గ్రామం కంటం సంబంధించిన స్థలం కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఉన్నాయో ఖాళీ చేసి వెళ్ళాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా అప్పు చేసి బంగారాలు తాకలు పెట్టి ప్రతి ఒక్కరు కూడా కొనడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే కోనంగి అంటే దరిదాపు మనకు 6 కిలోమీటర్లు ఉంటే ఇది రంగారావు కాలనీకి దగ్గరలో, అంటే ఏలూరుకి దగ్గరలో సమీపంలో ఉండడం వల్ల ప్రతి వాళ్ళు ఇది బీఫారం అన్న పేదవాడు ఏంటంటే 6,000 పెట్టి కొనలేరు కాబట్టి గజాన్ని 3,000 ఇస్తున్నారనే ఆశతో చాలామంది ఏం చేశారంటే 100 గజాలు 3,000 చొప్పున ఇస్తున్నారనేసి అందరూ కూడా కొనడం జరిగింది. కానీ ఆనాడు ఇది గవర్నమెంట్ స్థలం తెలియక
ప్రతి ఒళ్ళు మోసపోయారు. దాంట్లో నేను ఉన్నాను, మరి చాలామంది నా మిత్రులు సోదరులు మా మహిళలు అందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఉన్న బంగారం కూడా తాకట్టు పెట్టి కొనడం జరిగింది. కానీ మేము కోరేది ఒకటే ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే ఏదైతే వాళ్ళు మోసం చేశారో ఆ మోసానికి వీళ్ళంతా బాధ్యతలు అయ్యారు. వాస్తవంగా మేమంతా తెలియక తీసుకున్నాం కాబట్టి ప్రభుత్వం స్పందించి, కలెక్టర్ గారు స్పందించి, మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు కూడా స్పందించి మా ఈ విన్నపాన్ని మన్నించి మా అందరికి కూడా న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాం. అయ్యా, మీడియా సోదరులందరికీ, ప్రభుత్వం అధికారులందరికీ మా నమస్కారం. 54 మంది కుటుంబాలు రోడ్డును పడ్డామండి. మమ్మల్ని ఎంపీటీసీ కొవల వెంకట్రాబు అంటే హనుమాన్ నగర్ ఎంపీటీసీ అండి, అలాగే పానింగ్ రోడ్డు మిరిగిమాల సీను ఎంపీటీసీ అండి, అదే సుంకరోల తోట నరసింహారావు అనే మొత్తం 4-5 కలిసి మా 54 పేద ప్రజల్ని ఇది ప్రభుత్వం భూమి అని చెప్పుకోకుండా మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ఒకళ్ళ దగ్గర 3-5 లక్షల రూపాయలు తీసుకొని 5 సంవత్సరాల కాలం అయిందండి. డ్రైన్లు వేపిస్తాము, రోడ్లు వేపిస్తాం, కరెంట్ వేపిస్తామని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసి ఇప్పుడు ప్రభుత్వం మారేపాటికి మేమేమి చేయలేము, మీరేం చేస్తారో చేసుకోండి అని మమ్మల్ని అందరినీ రోడ్డున పడేశారు. మన నాని గారి దగ్గరికి వెళ్ళామండి, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి, నేను చూస్తాను మీకు న్యాయం చేస్తాను అని మాట ఇచ్చారు. మీరు వాళ్ళ మీద కేసు పెట్టండి అన్నారు, మీకు ఎవరైతే అమ్మారో వాళ్ళ మీద కేసు పెట్టండి, తర్వాత నేను చూస్తాను అన్నారు. అలాగే కలెక్టర్ గారి దగ్గరికి కూడా వచ్చి మెమోరా ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. 15 రోజుల నుండి రెయ్యం పొగలో కష్టపడి తిరుగుతున్నామండి, మాకు న్యాయం కావాలనేసి మీ ప్రభుత్వం సంధించి సీఎం గారు, అలా నాని గారు ఇక్కడ ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు చింత శ్రీనివాసరావు అండి, నేను టాప్ ఎంఎస్సీని.